కొత్త సంవత్సరం జనవరి 1 బుధవారం వస్తే జనవరి 2 అంటే గురువారం నాడు గురు గోవింద్ సింగ్ జయంతి వస్తోంది. అంటే శుక్రవారం ఒక్కరోజు లీవ్ పెడితే బుధవారం నుంచి ఆదివారం వరకు ఏకంగా 5 రోజుల పాటు లాంగ్ వీకెండ్ దొరుకుతోంది. కొత్త సంవత్సరం 2020 వస్తూనే ఇలాంటి బంపర్ ఆఫర్ తేవడమే కాకుండా సంవత్సరం పొడవునా దీన్ని కంటిన్యూ చేసింది. శుక్రవారమైన ఫిబ్రవరి 21న శివరాత్రి వస్తోంది. అంటే గురువారం నాడో లేక సోమవారం నాడో లీవ్ పెట్టుకుంటే ఏకంగా 4 రోజులు కలిసి వస్తాయి. టెంపుల్ విజిటింగ్ ప్లాన్ చేసుకుంటారో ఇంకెక్కడికన్నా వెళ్తారో మీ ఇష్టం. మార్చి 10 అంటే మంగళవారం హోలీ వస్తోంది. సోమవారం నాడు లీవ్ పెడితే శుక్రవారం నుంచి మంగళవారం వరకు 5 రోజుల లాంగ్ లీవ్ దొరుకుతుంది. ఇక సోమవారమైన ఏప్రిల్ 6న మహావీర్ జయంతి వస్తోంది. ఏప్రిల్ 10న గుడ్ ఫ్రైడే వస్తోంది. మంగళ బుధ గురు 3 రోజులు సెలవులు పెడితే ఏకంగా 10 రోజులు కలిసి వస్తాయి. ఏప్రిల్ 4, 5 వీకెండ్స్. 6న మహావీర్ జయంతి. 7, 8, 9 తేదీలు సెలవు పెడితే మళ్ళీ 10వ తేదీన గుడ్ ఫ్రైడే రూపంలో సెలవు వస్తోంది. మళ్ళీ 11, 12 తేదీల్లో వీకెండ్స్ వస్తున్నాయి. అంటే 3 రోజు సెలవులు పెడితే ఏకంగా 10 రోజులు లాంగ్ లీవ్ దొరుకుతుంది. ఇక ఇప్పుడు ఎంచక్క లాంగ్ టూర్లకు ప్లాన్ చేసుకోవచ్చు. మే 1 అంటే మేడే శుక్రవారం వస్తోంది. శని ఆదివారాలు ఎలాగూ వీకెండ్స్ 3 రోజులు కలిసి వస్తున్నాయి. ఇక మే 25 నాడు అంటే సోమవారం నాడు వీకెండ్స్తో కలుపుకొని ఈద్ ఉల్ ఫితర్ వస్తోంది. ఆగస్టులో వీకెండ్స్తో కలుపుకొని సోమవారమైన ఆగస్టు 3న రక్షాబంధన్ వస్తోంది. 3 రోజులు దొరుకుతున్నాయి. ఇంకో రోజు సెలవు పెట్టుకుంటే రాఖీలు కట్టించుకునేందుకు ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. ఆగస్టు నెల చివరిలో 31వ తేదీన వస్తున్న ఓనం పండుగ కూడా వీకెండ్స్తో కలిసి వస్తోంది. గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2 శుక్రవారం వస్తోంది. సో లాంగ్ వీకెండ్ మళ్ళీ దొరికిపోయింది. అయితే ఈసారి దీపావళి మాత్రం మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తుందండో. ఎందుకంటే శనివారమైన నవంబర్ 14న దీపావళి వస్తోంది. కాస్త అటో ఇటో వచ్చి ఉంటే లాంగ్ వీకెండ్ దొరికేది. పోనీలేండి, దాదాపు ప్రతి నెలా కలిసి వచ్చింది. ఈ ఒక్క నెలకు కాంప్రమైజ్ అవుతాం. డిసెంబర్ లాస్ట్ వీక్లో వచ్చే క్రిస్మస్ కూడా ఈసారి శుక్రవారం వస్తోంది. అంటే మరోసారి లాంగ్ వీకెండ్ దొరికేసింది. మొత్తానికి జనవరి 1 వీక్ నుంచి డిసెంబర్ లాస్ట్ వీక్ వరకు పండుగలు, పబ్బాలు, గవర్నమెంట్ హాలిడేలు, వీకెండ్స్తో భలే కలిసొచ్చాయి కదా.